జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం మనోపాడు మండల కేంద్రంలోని 129వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మనోపాడు ఎస్ఐ గురుస్వామి ఈ విధంగా మాట్లాడారు. అంబేద్కర్ మనకు ఇచ్చిన స్వేచ్ఛను, మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆయన ఒక్కరివాడు కాదు, ఆయన అందరివాడు కాబట్టి ఆయనను మనం ఆయన జయంతి రోజునే కాకుండా ఆయనను ప్రతిరోజు గుర్తుంచుకుని ఆశయాలను కూడా నెరవేర్చాలన్నారు. గ్రామ సర్పంచ్ కూడా ఈ విధంగా మాట్లాడారు. అంబేద్కర్ మన కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశాడు. బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆయన ఆశయాలను అందరం కలిసి నెరవేర్చాలన్నారు. స్వేరో శ్రవణ్ కుమార్ ఈ విధంగా మాట్లాడారు. దళితుల ఆశాజ్యోతి, బడుగుల బలహీన వర్గాల రారాజు, రాజ్యాంగ నిర్మాత, బానిస సంకెళ్ళు తెంచిన మహారాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగు, హైమావతి దామోదర్ రెడ్డి, ఎంపీటీసీ మహేశ్వరి, మద్దిలేటి మనోపడ ఎస్ఐ గురుస్వామి, మండల కేవీపీఎస్ అధ్యక్షుడు రాజు, స్వేరో శ్రవణ్ కుమార్, శ్రీనివాసులు, దళిత యూత్ యువనాయకుడు శివరాముడు, బిలాం సురేష్, నరేష్, పురుషోత్తం, రాముడు, తేజ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారికి, ఎంపీఎస్ గారికి, అదేవిధంగా లోకల్ నాయకులకి, అదేవిధంగా మిగతా జర్నలిస్ట్ బృందాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతోమంది ఎన్నో దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రచించడానికి అనేక 2 సంవత్సరాల తర్వాత 18 రోజులు దాదాపు ఈ రాజ్యాంగం నిర్మించడానికి అన్ని దేశాల్లో అన్ని విధాలుగా క్రోడీకరించుకొని మన రాజ్యాంగాన్ని ఏ విధంగా అంటే ఏ విధంగా ఫిక్సప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారు. మన అంబేద్కర్ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని కులాల వారు, అంటే ఓన్లీ ఎస్సీ వాళ్ళే కాకుండా బీసీ వాళ్ళ వర్గాలను కూడా అందరినీ ఐకమత్యంగా ఒకే దోహపడి చేసి రావడానికి ఎంతో విధంగా కృషి చేశాడు. సో దీని విధంగా మనం ఓన్లీ అంబేద్కర్ జయంతి రోజు మాత్రమే కాదు అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం గుర్తు చేసుకునేది, ప్రతి ఒక్కసారి కూడా అతని ఆశయం ఏంది, అతను ఏ విధమైన ఉద్దేశంతో మనకి ఈ విధంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మించినట్టు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన ఆశయాల కోసం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.